గిరిజన బిడ్డ రాష్ట్రపతి ద్రౌపది మురుముకు పెరుగుతున్న ఆదరణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని రామచంద్రపురం గ్రామంలో ఇటీవల రాష్ట్రపతికి ఎంపికైన ద్రౌపది మురుముకు గిరిజన ఆదివాసుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో దిశ కమిటీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కోడం సీతాకుమారి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గిరిజన జాతిని గుర్తించి రాష్ట్రపతిగా ఎంపిక చేయడం చాలా సంతోషకరమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గిరిజన ఆదివాసీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నువ్వేంది వాడ పెంచుతున్నావు ఏంటి? మేడం గారికి కొంచెం ఎక్కువని ఒకసారి లైన్ లో ఉండండి, అట్లానే మంచిగా ఒకసారి అందరిని చూపడం, ఒకసారి లైన్ లో ఉండండి, అందరిని లైన్ లో ఉండండి. అందరు వరుసగా వరుసన జరగవే ఫోటో ఎత్త నిలబడతా. ఏదో జరిగింది. నువ్వు పెట్ట మమ్మల్ని మీరు చూడండి, నువ్వు పెట్ట నువ్వేంది వాడ పెంచుతున్నావు ఏంటి? మేడం గారికి కొంచెం ఎక్కువని ఒకసారి లైన్ లో ఉండండి, అట్లానే మంచిగా ఒకసారి అందరిని చూపడం, ఒకసారి లైన్ లో ఉండండి, అందరిని లైన్ లో ఉండండి. అందరు వరుసగా వరుసన జరగవే ఫోటో ఎత్త నిలబడతా. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ద్రౌపది మురుముకు శుభాకాంక్షలు, మురుముకు శుభాకాంక్షలు. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రామచంద్రాపురం గ్రామం. మాది మేమంతా ఆదివాసులు. మొట్టమొదటిగా మా ఆదివాసి గిరిజన మహిళకి రాష్ట్రపతి ఇవ్వటం జరిగింది. దానికి మా ఆదివాసులు అందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఆ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అందరికి కూడా ప్రత్యేకంగా మా ఆదివాసుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మొట్టమొదటిగా మా ఆదివాసికి రావడం వల్ల మేమైతే చాలా సంతోషంగా ఉన్నామండి. మా ఆదివాసి అయిన మా ద్రౌపది మురుమిలకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అది ఒకటే పోయింది.